కొత్త సినిమా టైటిల్ వస్తోంది అని అంటే ఒకప్పుడు బోలెడంత థ్రిల్ ఉండేది, ఎంతో తెలియని ఎక్సైట్మెంట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ థ్రిల్లు లేదు, ఆ ఎక్సైట్మెంటు లేదు. కిక్కిరమనుకుంటూ జనాలు కూర్చున్నారు. ఎందుకు అంటే రూమర్ టైటిల్స్ అన్నీ అఫీషియల్ అయిపోతున్నాయి కదా. దేవరా టైటిల్ నుంచి స్కంద టైటిల్కి ఇప్పుడు మారినా సరే ఆల్రెడీ ఈ విషయాలన్నీ సోషల్ మీడియా పుణ్యమాన్ని తెలిసిపోయిన తర్వాత ఇక జనాల్లో ఆ కిక్కు, థ్రిల్లు, ఎక్సైట్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మీరు. బోయపాటి దర్శకత్వంలో రామ్ నటించే పాన్ ఇండియా ప్రాజెక్టుకు స్కంద అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్ని నిన్న అఫీషియల్ చేశారు. అయితే ఈ టైటిల్ గురించి లాస్ట్ వీక్ టాలీవుడ్కు లీక్ వచ్చింది. ఆల్రెడీ ఇండస్ట్రీ అంతా ఆ లీక్ విస్తరించేసింది. దాంతో స్కంద టైటిల్కు యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇది మొదటిసారి కాదు, టాలీవుడ్లో రిపీటెడ్గా జరుగుతోంది. గేమ్ చేంజర్, దేవరా, గుంటూరు కారం, స్కంద ఇలా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ కనిపించిన ప్రతిసారి టైటిల్ ముందే బయటకు వచ్చేస్తోంది. అఫీషియల్ వీడియో రిలీజ్ అయిన తర్వాత డిజైన్ మాత్రమే కొత్తగా కనిపిస్తోంది. టైటిల్ రెస్పాన్స్ తెలుసుకునేందుకు దర్శక నిర్మాతలు కావాలనే ఇలాంటి లీక్స్ ఇస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఏదైతేనే మొత్తానికి రూమర్స్ గా వినిపించిన టైటిల్స్ ఇప్పుడు ఫిక్స్ కావటం టాలీవుడ్ లో కామన్ అయిపోయింది. దాంతో ఫ్యాన్స్ లో కూడా జోష్ తగ్గుతోంది.